ఈ సినిమా ఆడతాను కారణం నమ్మకం. అంటే నేను యాక్టింగ్ క్లాస్లో చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏదైనా ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒక డైరెక్టర్ మన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలని. సో అసలు యాక్టర్గా నాకు ఎప్పుడు ఆ నమ్మకం ఉంటుందండి, బట్ నన్ను నమ్మే వాళ్ళు కావాలి. అలా నమ్మిన వాళ్ళే విజయ్ అండ్ సతీష్ గారు. అండ్ విజయ్ని నేను కానీ మా టీం మొత్తం నమ్మాం. అండ్ మా టీం, మా టెక్నీషియన్స్ అందరూ కలిసి ఆర్టిస్ట్ని అలాగే మా డైరెక్టర్ని కథను నమ్మి 100% హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని, అంటే ఈ సినిమా ఆడతాను కారణం ఏంటంటే నమ్మకం అండ్ హార్డ్ వర్క్. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళు 100% బెస్ట్ ఇవ్వాలి, ఈ సినిమా డెఫినెట్గా గిట్ అవ్వాలని అందరూ ఇచ్చారు, వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. సో అందరికీ సభాముఖంగా మరొకసారి థ్యాంక్స్. అండ్ దిల్ రాజు గారు, ఆయన ఎప్పుడు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంటారు, కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ సినిమా చూసి ఆయనే ఈ సినిమా మంచి సినిమా, నేను అప్రిషియేట్ చేయాలని. ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఇండస్ట్రీకి వస్తుంటే ఆయన స్వాగతం, అంటే ఇంత స్వాగతం డెఫినెట్గా మీకు, అంటే అది దిల్ రాజు గారి దగ్గర నుంచి అప్రిషియేషన్ రావటం అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద టేస్ట్ఫుల్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్ ఆయన. అండ్ ఈ సినిమాని అంటే మేము 5వ తారీఖుని, ఫిబ్రవరి 5వ తారీఖుని అనుకున్నాం, మన 19వ తారీఖు రిలీజ్ చేద్దాం. మాకు 14 రోజులు ఉన్నాయి, పబ్లిసిటీ సరిపోతుందా లేదా, మాకు హోర్డింగ్స్ ఎక్కుతాయా లేదా, ఎన్ని థియేటర్స్ దొరుకుతాయా లేదా, రకరకాల టెన్షన్స్ అండి. బట్ అన్నీ ఇది చేసి, అంటే ఈ సినిమా చూసిన తర్వాత మీడియా మిత్రులు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ భుజాలు వేసుకుని ఈ సినిమా మంచి సినిమా, దీన్ని మనం ఇంకా అందరికి చెప్పాలని పాజిటివ్గా రాశారు. అండ్ ఈ సినిమాని బాగా రీచ్ తీసుకెళ్లారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. అండ్ ఈ ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే నాను ప్రతిసారి ఈ సినిమా, అంటే ఈ సినిమాకి వచ్చేటప్పటికి మాత్రం ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, ప్రతి చోట ప్రతి ఒక్కరు నరేష్ గిట్టుపడాలని, నరేష్ గిట్టుపడాలని చాలామంది ప్రేయర్ చేశారు. సో ఈ సక్సెస్ని మాత్రం నాకు ప్రేయర్ చేసిన వాళ్ళు, నాకు గిట్టుపడాలని కోరుకున్న వాళ్ళు అందరూ కూడా డెడికేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.